హైదరాబాద్ వినాయకుడు యావత్ భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. ఈ వినాయకుడి చరిత్ర 65 సంవత్సరాల చరిత్ర. ఇది 1954 లో 1954 సంవత్సరంలో స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్ గా ఉండే ఆయన ఒక్కడుగా మొదలుపెట్టండి ఈ బిల్డింగ్. ఈ బిల్డింగ్ దగ్గర ఒక గుడి ఉండే చిన్న గుడి. ఆ గుడి తీసేసి లైబ్రరీగా అప్పుడు లైబ్రరీ ఉంది. అజంతా ఎల్లోరా క్లేవ్ నంబర్ 49 డిజైన్ ఇది. ఆ డిజైన్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధుడు, ఆయన ఫ్రీడమ్ రైటరు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఒక్క అడుగుగా మొదలుపెట్టి మొట్టమొదటిసారిగా ఊరు వాడ తెలంగాణ ప్రాంతంలో మన ఊరు వాడగా తిరిగి అందరి ఇళ్లలో మీరు వినాయక చవితి చేయాలి అడుగు అడవ చేసి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ ఖైరతాబాద్ లో ప్రపంచంలో ఎరగని కని విని ఎరగని రీతిలో ఇంత పెద్ద ఉత్సవాలు జరుపుకొని మనము దానికి గుర్తింపు ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మొట్టమొదటిసారిగా మనకు విష్ణుగురు గారు మన ఖైరతాబాద్ వినాయకుడి వారు ఆహ్వానించి మాకు ఈ నిబంధన ఇచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ చిన్న ఇది ఖైరతాబాద్ ప్రతిరోజు 3 నెలల పాటు కర్ర పూజ నుంచెల్లి వినాయక నిమజ్జనం వరకు ఆయన జీవితాన్ని ప్రతి సమయాన్ని త్యాగం చేస్తూ అద్భుతమైన విగ్రహాన్ని ఇచ్చిన సందీప్ రాజు గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత ఖైరతాబాద్ గణేష్ కి విశ్వగురువు వరల్డ్ రికార్డ్ ఇచ్చిన విశ్వగురువు వరల్డ్ రికార్డ్ ఫౌండర్ రాము బాబు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా ఈ సంవత్సరం మనం అనుకొచ్చి 61 అడుగులు ఎత్తు, 28 అడుగులు వెడల్పు, 24 చేతులు, 12 దళలతో, అలాగే 12 దళల సర్పంతో పక్కన కుంజికాదేవి దత్తాత్రేయ ఏకరూపం అంత ఎత్తులో ఉన్న అనేక రూపాలు అనేక క్యారెక్టర్స్తో ఇంత ఎత్తుగా ఉన్న దానికి రికార్డుగా గుర్తించి విశ్వగురు వాళ్ళ రికార్డు ఇవ్వడం జరిగింది. అందుకే అంత ఎత్త దాంట్లో చాలా అద్భుతంగా చెక్కబడిన తయారు చేయబడిన ఈ ఇన్ని చేతులతో అలాగే ఇంకో దాని మీద 7 గురాలతో ఇన్ని రకాల సూర్యభావరూపంలో అవర్పించిన స్వామివారికి విశ్వవిఖ్యాత మహాగణపతికి ఖైరతాబాద్ మహాగణపతికి విశ్వగురు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.